ఢిల్లీ సిటీలో మాయా తన తమ్ముడు మోహన్ తో కలిసి మోమోస్ అమ్ముతూ ఉండేది. తమ తల్లిదండ్రుల్ని ఊర్లో వదిలేసి ఇద్దరూ కలిసి డబ్బు సంపాదించడానికి ఢిల్లీకి వస్తారు. ఢిల్లీలో మోమోస్ వ్యాపారం బాగా సాగుతూ ఉండటం చూసి అదే వ్యాపారం మొదలు పెడతారు. అక్క, జస్ట్ ఒక్క వారమే అయింది, మనకి ఎంత లాభం వచ్చిందో నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన వ్యాపారం గనక ఇలానే బాగా జరుగుతూ ఉంటే చాలా తొందరలోనే అమ్మ నాన్నలను కూడా ఢిల్లీకి తీసుకొచ్చేద్దాం. మాయా మోహన్ చాలా కష్టపడుతూ తమ పని చేసేవాళ్లు. మెల్లమెల్లగా వాళ్ల దుకాణం ముందు జనం పెరుగుతూ ఉండేవారు. వాళ్ల దుకాణం పక్కనే కాల మంటూల దుకాణం ఉండేది. మంటూ భయ్యా, చూసావా వీళ్ళిద్దరి విషయం? అవును, వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలాగే ఉంటే మన దుకాణం తొందరలోనే మూసేయాల్సి వస్తోంది. నేను దుకాణం పెట్టి 5 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. నేనైతే ఇక్కడ నుండి కదిలేదే లేదు. ఒకవేళ అవసరమైతే వాళ్లనే ఇక్కడ నుండి వెళ్ళగొడతాను. అవును కాలా, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టక తప్పదు. కొన్ని నెలల తరువాత మాయా మోహన్ల అమ్మానాన్నలు ఢిల్లీకి వచ్చేస్తారు. అమ్మా నాన్న, మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మోహన్, మాకు కూడా మీరిలా పైకి రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు కాల మంటూలు మోమోస్ దుకాణం వైపు చూస్తూ అసూయతో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మంటూ, ఇక మనం ఏదో ఒకటి చేయక తప్పేటట్టు లేదు. చూడు కాల, అది తినే వస్తువు కాదు. మనం ఏదో విధంగా కస్టమర్లకు వాళ్ల దగ్గర మోమోస్ మీద అసహ్యం కలిగేలా చేస్తే చాలు. ఇంకా వాళ్ల పని వాళ్ల బిజినెస్ పని అయిపోయినట్టే అనుకో. వాళ్ల మోమోస్ ఉంచే గిన్నెల్లో మనం ఎలుకల మందు కలుపుదాం. కాల, ఎలుకల మందు తిని ఎవరైనా చనిపోతే ఎలా? ఎవ్వరూ ఏం చనిపోరు, నాకు తెలుసు. మనం కొద్దిగా కలుపుదాం. ఒక్కసారి కొంతమంది ఆరోగ్యం చెడిపోతే మిగతా కస్టమర్లందరూ పారిపోతారు. అబ్బా, ఏం ప్లాన్ వేసావు కాలాభయ్య, సూపర్. నీకు పెద్ద సన్మానమే చెయ్యాలి. మోహన్, ఈరోజు మోమోస్ ఎక్కువ మిగల్లేదు, వీటిని ఇంటికి తీసుకెళ్దాం. రాత్రికి అందరం కలిసి తినేద్దాం. అవునక్క, నేను కూడా బాగా అలసిపోయాను. అమ్మా నాన్న కూడా మన మోమోస్ టేస్ట్ చేసి చూస్తారు. మాయా మోహన్ మోమోస్ తీసుకుని ఇంటికి వెళ్తారు. ఎలుకల మందు కలిపిన మోమోస్ అన్ని మాయా మోహన్ వాళ్ల అమ్మా నాన్నలు తినేస్తారు. తర్వాతి రోజు ఉదయం వాళ్ల అమ్మా నాన్నల ఆరోగ్యం చెడిపోతుంది. దాంతో వాళ్ళిద్దరిని తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తారు. వీళ్ళిద్దరికి ఫుడ్ పాయిజన్ అయింది. వయసు ఎక్కువ ఉన్న కారణంగా వాళ్ళ శరీరం బాగా నీరసించిపోతుంది. డాక్టర్, మా అమ్మా నాన్నలకి తగ్గిపోతుందంటారా? నేను చేయగలిగిందంతా చేశాను. ఇక మీరు చేయవలసిందల్లా ఆ దేవుణ్ణి ప్రార్థించడం. అక్క, మన దగ్గరున్న మొత్తం డబ్బుతో మన అమ్మా నాన్నలకి ట్రీట్మెంట్ చేయించగలమా? అదే తెలియదు మోహన్. మన ప్రయత్నం మనం చేద్దాం. వీలైనంత తొందరగా అమ్మా నాన్నలకి బాగు చేయిద్దాం. నువ్వు వీళ్ల దగ్గరే ఉండు, నేను దుకాణం దగ్గరికి వెళ్తాను. దాదాపు నెల రోజుల తర్వాత మాయా మోహన్ల అమ్మా నాన్నల ఆరోగ్యం బాగయి ఇంటికి వస్తారు. మాయా మోహన్లు సంపాదించిన డబ్బంతా వాళ్ల ట్రీట్మెంట్ కి ఖర్చయిపోతుంది. మాయా మోహన్లు తమ పెద్ద ఇల్లుని వదిలేసి మరో చిన్న ఇంటికి మారాల్సి వస్తుంది. తమ దుకాణాన్ని కూడా వదిలేసి ఒక టెంట్ వేసుకుంటారు. 4 గిన్నెలు మోమోస్ అమ్మడానికి బదులుగా 1 గిన్నె మోమోస్ మాత్రమే అమ్ముతుంటారు. మంటూ, వాళ్ళ ధైర్యం చూసావా? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ టెంట్ తీసుకుని వచ్చారు మోమోస్ అమ్మడానికి. ఇంకెన్ని రోజులు కాలా? వాళ్ల పరిస్థితిని చూస్తే అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు అని. అదే సమయంలో టెంట్ దగ్గరికి కొంతమంది కస్టమర్లు వస్తారు. చూడమ్మా, నిన్న నేను నీ దగ్గర 1 ప్లేట్ మోమోస్ తిన్నాను. మోమోస్ తినగానే నా కడుపులో నొప్పి ఉన్నట్టుండి తగ్గిపోయింది. ఈ రోజు 2 ప్లేట్లు తింటాను. తప్పకుండా తినండి సార్, ఇదిగో ఇప్పుడే ఇస్తాను. మాయా, నిన్న నీ దగ్గర నేను మోమోస్ తిన్నాను కదా, నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి వెంటనే. ఈ రోజు కూడా నాకు 1 ప్లేట్ మోమోస్ ఇవ్వు. మోహన్, నువ్విచ్చిన మోమోస్ తినగానే 1 సంవత్సరం నుండి ఉన్న మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంకా నా భార్య మలబద్ధకం ఉండేది, అది కూడా తగ్గిపోయింది. మీ దగ్గర ఉన్న మోమోస్ లో ఏదో మహిమ ఉందనుకుంటాను. మీ మోమోస్ తినగానే జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి. ఈ రోజు 10 ప్యాకెట్లు ప్యాక్ చేసి ఇవ్వు, మా ఇంట్లో అందరి చేత తినిపిస్తాను. మంటుబయ్యా, మన దుకాణం మూసుకుని ఊరికి తిరిగి వెళ్లిపోయే పరిస్థితి వచ్చినట్టుంది. కస్టమర్లందరూ మోమోస్ మాత్రమే తింటున్నారు. మనమేమో వాళ్ళ ఆరోగ్యం పాడు చేసేందుకు ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా జరిగింది.
వాళ్ళ దగ్గర మోమోస్ తింటుంటే కస్టమర్లకు జబ్బులు తగ్గిపోతున్నాయి. మాయా మోహన్ల వ్యాపారం చాలా గొప్పగా సాగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్లకి పనిచేసేందుకు మనుషులు కావలసి వస్తుంది. కాలా మంటూ దండం పెడుతూ వాళ్ల దగ్గరికి వస్తారు. తాము చేసిందంతా మాయా మోహన్లకు చెప్తారు. అది వినగానే మాయాకి చాలా కోపం వస్తుంది. వాళ్లని పనిలో పెట్టుకునేందుకు ఒప్పుకోదు. కాలా మంటూ ఏడుస్తూ తమ దుకాణాన్ని మూసేసి ఊరికి తిరిగి వెళ్లిపోతారు. మాయా మోహన్లు తమ మ్యాజిక్ మోమోస్ సహాయంతో బాగా పైకి వచ్చి చాలా ధనవంతులవుతారు. అంజు సాగర్ల కుటుంబం ఢిల్లీకి దగ్గర్లో ఉండే గోపాల్పూర్ గ్రామంలో ఉండేవారు. ఆమె తల్లి ఒక స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుండేది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండేవాడు. అంజు, రిమోట్ ఇవ్వవే, నేను మంచి ఫైట్ సీన్ చూస్తున్నాను, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. చూసావా నాన్న, నేను మంచి నీళ్లు తాగడానికి వెళ్ళగానే తను రిమోట్ తీసేసుకుంది. నాన్న, వీడు 2 గంటల నుంచి ఫైట్ సీన్ చూస్తూనే ఉన్నాడు, వీడికి నేను రిమోట్ ఇవ్వను. నీ పాత చింతకాయ పచ్చడి లాంటి సీరియళ్లు రోజంతా వస్తూనే ఉంటాయి, ఒకరోజు చూడకపోతే ఏం కాదులే. చూడండి పిల్లలు, మీరలా కొట్టుకోవద్దు. చెరి కాసేపు మీకిష్టమైన ప్రోగ్రామ్ ను చూసుకోండి. మీరిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? మమ్మీ, ఈరోజు ఇంత తొందరగా వచ్చావేంటి? ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనా? అవును బాబు, ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనే. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియట్లేదు. ఈ ఉద్యోగం వదిలేయాల్సి వస్తుందేమో. ఈరోజు రాత్రికి మీరిద్దరు ఏం తింటారు? మమ్మీ, రాజుకి రాజమా అన్నం వండు. నువ్వు వండిన రాజమా అన్నం తింటే ఆ రుచియే వేరుగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అంజు సాగర్ల తల్లి ఉద్యోగం పోతుంది. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? మన ఆకలితో చచ్చిపోవలసిందేనా? లేదమ్మా, అలా మాట్లాడకూడదు. మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం. మమ్మీ, మనం ఢిల్లీకి వెళ్దాం, అక్కడ రాజమా అన్నం బండి ఓపెన్ చేద్దాం. నా ఫ్రెండ్ రాజు వాళ్ళ నాన్న కూడా ఢిల్లీలో పానీపూరి బండి నడిపిస్తున్నాడు. రాజు ఏం చెప్పాడంటే, వాళ్ల నాన్న ప్రతి నెల 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడట. కానీ బాబు, మరి ఇంట్లో మీ నాన్నని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? మమ్మీ, నువ్వు సాగర్తో కలిసి ఢిల్లీకి వెళ్ళిపో, నేనింట్లోనే ఉండి నాన్నని చూసుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి ఢిల్లీకి వెళ్తారు. వాళ్లు ఒక బండి తయారు చేసుకుని ఒక మెయిన్ రోడ్డు మీద రాజ్మా అన్నం అమ్మటం మొదలు పెడతారు. అమ్మ రాజ్మా అన్నం వండుతుంది. సాగర్ రోడ్డు మీదకి వెళ్లి జనాన్ని పిలుస్తూ ఉంటాడు. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి, కేవలం 20 రూపాయలకే ఒక ప్లేట్. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కొద్ది రోజుల్లోనే సాగర్ వాళ్ల బండి దగ్గర రాజ్మా అన్నం తినేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. సాగర్ అతని తల్లి ఎక్కడైతే బండి పెట్టుకుంటారో సరిగ్గా దాని వెనుకే ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ యజమాని సుమన్ రెడ్డి సాగర్ వాళ్లు తన హోటల్ ముందు ఒక రాజ్మా అన్నం బండి నడుపుతూ వాళ్లు చాలా డబ్బు సంపాదించడం తట్టుకోలేక అతను అసూయపడతాడు. ఈ రాజ్మా అన్నం ఉండే ఆవిడ, ఆవిడ కొడుకు అలాగే సంపాదిస్తూ పోతే వీళ్ళు ఏదో ఒక రోజు నాకంటే పెద్ద హోటల్ ఓపెన్ చేసేస్తారు. నేను ఏదో ఒకటి చేసి వీళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి. ఒకరోజు పొద్దున్నే సుమన్ అతనికి తెలిసిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని తీసుకుని సాగర్ వాళ్ల బండి దగ్గరికి వస్తాడు. ముందు మీ బండిని ఇక్కడి నుంచి తీసేయండి. మీరు నా హోటల్ ముందు బండి పెట్టడానికి వీల్లేదు, మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసుకోండి. సాగర్ అతని తల్లి కలిసి తమ బండిని అక్కడ్నుంచి తీసేయబోతుండగా సుమన్ తన కాలితో బండిని తంతాడు. దాంతో ఆ బండి కొద్ది దూరం వెళ్లి పడిపోతుంది. సుమన్తో పాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. ఆ కారణంతోనే సాగర్ అతని తల్లి సుమన్ ఏమీ అనలేకపోతారు. కళ్లల్లో నుండి నీళ్లు కారుస్తూ అలాగే నిలబడిపోతారు. మమ్మీ, నేనిప్పుడే వెళ్లి ఆ సుమన్ ముఖం పగలగొడతాను. వద్దు బాబు, ఇది సిటీ కదా, మన ఊరు కాదు. పోలీసులు నిన్ను పట్టుకెళ్లారు. చట్టం ఎప్పుడూ కూడా ధనవంతుల వైపే ఉంటుంది. మనం వేరే ఏదైనా చోటుకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకుందాం. బండి పడిపోవడంతో దానిమీద మొత్తం రాజ్మా అన్నం, మిగతా వస్తువులన్నీ మట్టిలో పడిపోయి పాడైపోతాయి. మమ్మీ, మనం మళ్ళీ కొత్తగా రాజ్మా బియ్యం కొనుక్కోవాల్సిందే. అప్పుడే రోడ్డు మీదకి రాజ్మా బియ్యం అమ్మే ఒకతను వస్తాడు. అన్నయ్య, కిలో రాజ్మా బియ్యం ఎంతకిస్తావు? తీసుకోండి చెల్లెమ్మా, మీకోసం తక్కువ చేసిస్తాను. సాగర్ అతని తల్లి ఒకేసారి 20 కిలోల రాజ్మా, 20 కిలోల బియ్యం తీసుకుంటారు.
తర్వాతి రోజు ఆమె కొత్త బియ్యంతో రాజ్మా అన్నం వండి ఒక కస్టమర్కి పెడుతుంది. అప్పుడు ఆ కస్టమర్ ఇలా అంటాడు, మీ దగ్గర రాజ్మా అన్నం తింటుంటే చికెన్ వాసన వస్తుంది. రాజ్మా అన్నంలో చికెన్ వాసన వస్తుందా? మీరు చెప్పేది నిజమేనా? సాగర్ అతని తల్లి కలిసి రాజ్మా అన్నం తిని చూస్తారు. వాళ్లకు కూడా మంచి రుచికరమైన చికెన్ తింటున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తోందని తెలిసిపోతుంది. దాంతో చుట్టుపక్కల వాళ్లంతా సాగర్ వాళ్ల బండి దగ్గరికి వచ్చి రాజ్మా అన్నం తింటూ ఉంటారు. వాళ్ల వ్యాపారం ఎంతగా పెరిగిపోతుందంటే సహాయం కోసం అంజుని కూడా పిలవాల్సి వస్తుంది. కేవలం 20 రూపాయల రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తుంటే తినకుండా ఎవరుంటారు? రాజ్మా అన్నంలో చికెన్ టేస్ట్ వస్తోందని సుమన్కి కూడా తెలిసిపోతుంది. వీళ్ళు ఏదో వ్యాపారం చేసి తెలివిగా రాజ్మా అన్నంలో చికెన్ కలిపి ఉంటారు. నేను కూడా నా హోటల్లో తెలియకుండా చికెన్ కలుపుతాను. తరువాత నా హోటల్ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. సుమన్ కూడా తన ప్యూర్ వెజిటేరియన్ హోటల్లో చికెన్ని కలపడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక రాజకీయ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు సుమన్ హోటల్కి భోజనంకి వస్తాడు. అతనికి అన్నంలో చికెన్ కనబడుతుంది. ఏ హోటల్ ఓనర్, ఏంటిది? నువ్వు నా భోజనంలో చికెన్ కలిపి నా నియమాన్ని పాడు చేశావు. ఆ నాయకుడు సుమన్ని పట్టుకుని బాగా కొట్టి తర్వాత సుమన్ హోటల్ని మోయించేస్తాడు. మరోవైపు సాగర్ వాళ్ల బండి దగ్గర నాన్ వెజ్ తినేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఒకరోజు సుమన్ తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను మీకు చేసిన అన్యాయానికి దయచేసి నన్ను క్షమించండి. నా హోటల్ను కూడా మీరు మూయించారు. మీరే ఈ హోటల్ను కొనుక్కుని నాకు సహాయం చేయండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేరే ఏదైనా ఊరు వెళ్ళి హోటల్ పెట్టుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి సుమన్ హోటల్ని కొనేస్తారు. మమ్మీ, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం అతనే. మనకి మాయా రాజ్మా బియ్యం ఇచ్చిన అతను. అతన్ని వెతికేందుకు నేను చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. బహుశా ఆ దేవుడు పంపితే మనకి సహాయం చేసేందుకు వచ్చిన దేవదూత అయి ఉంటాడు. మమ్మీ, ఈ దేవదూతలు నిజంగానే ఉంటారా అమ్మా? తెలీదమ్మా, కానీ అనుభవం మాత్రం అదే చెప్తోంది, అదే ఉన్నారని. శ్యామ్ ఇంకా రీమా భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళ పిల్లలతో కలిసి మనాలిలో ఉండేవారు. పగలేమో రీమా ఇంకా శ్యామ్ మ్యాగీ అమ్మేవారు. ఇంకా రాత్రి అవగానే ఇద్దరూ కలిసి మోమోస్ అమ్మేవారు. వాళ్ళ మోమోస్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. ఎవరు మనాలి తిరగడానికి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మోమోస్ తినడానికి వెళ్ళేవారు. ఇంకా చాలా ఇష్టంగా తినేవారు. జనాలకి శ్యామ్ మోమోస్ అంటే చాలా ఇష్టం ఉండేది. రీమా తయారు చేసిన మ్యాగీని ఎవ్వరూ అడిగేవారు కాదు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య భేదాలొచ్చాయి. భార్యామణి, ఇవాళ భోజనానికి ఏం సిద్ధం చేశావు? అయినా నీ చేతి మ్యాగీ తిని చాలా రోజులవుతుంది. సరిగ్గా చెప్పారండి. మీరు కూడా నన్నే వెక్కిరించండి. బయట వాళ్ళకి నా మ్యాగీ నచ్చట్లేదు, ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టారు వెక్కిరించడం. అందుకే కదా నేను ఉన్నాను. ఏం చేస్తాం? రీమా కోపంగా కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకరోజు శ్యామ్ దుకాణానికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు, అన్నా, మీ మోమోస్ అయితే చాలా బాగా ఉంటాయి. ఇలాంటి మోమోస్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకవు. నాకేమనిపిస్తుందంటే మీ చేతిని ముద్దు పెట్టుకోవాలి అని. పొగడ్తలు విని చాలా కాలమైంది, ఇప్పుడు మీరు వచ్చారు. ఇవన్నీ మాటలు విని విని నేనైతే అలసిపోయాను. ఏదైనా కొత్తగా చెప్పండి. జాగ్రత్తగా ఉండండి, మీ పొగరు ఆకాశాన్ని అంటుతుందేమో. జాగ్రత్త, సాధించాను కాబట్టి పొగరు కూడా ఉంటుంది. అలా అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్ ఎదుగుదలని చూసి అక్కడ చాలా మంది మోమోస్ బండులు పెడతారు. మన వ్యాపారానికి ఎవరి జిస్టైనా తగిలిందేమోనండి. నేను మీకు చెప్పాను కదా గాలిలో ఎక్కువ ఎగరకండి అని. చూడండి, ఇప్పుడు మనల్ని చూసి చాలా మంది మోమోస్ బండిల్ని పెట్టారు. దాని గురించి నువ్వు కంగారు పడకు. జనాలు వ్యాపారాన్ని చూసి కాదు, అందులో నా క్వాలిటీని బట్టి కొంటారు. అలాంటి వారి మనకన్నా మంచిగా వ్యాపారం చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా మనం ఏం చేయలేము. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, లేకపోతే నువ్వన్న మాటలే నిజమవుతాయి. శ్యాము రీమా మాటలని అంతగా పట్టించుకోడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. ఈ విషయానికి శ్యామ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఒకరోజు శ్యామ్ బజార్ నుండి వ్యాపారానికి కావలసిన సామాను తీసుకుని వస్తూ ఉంటాడు.
అప్పుడే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అతనికి గాయాలవుతాయి. గాయాలు ఎక్కువ అయ్యాయి కాబట్టి డాక్టర్ అంటారు శ్యామ్ 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని. మీరు ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చెప్పండి, అతనికి 3 నెలల దాకా విశ్రాంతి కావాలి. శ్యామ్ పని చేయలేకపోవడాన్ని చూసి తను చాలా బాధపడతాడు. ఇంకా ఇంటి పరిస్థితిని చూసి రీమాతో ఇలా అంటాడు. మన జీవితానికి ఎంత కష్టం వచ్చింది, నేను నీకు ఏ సహాయం చేయలేకపోతున్నా. నువ్వు ఒంటరిగా ఇవన్నీ చూసుకుంటున్నావు. ఈ సమయంలో నేను నీకు సహాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. మీరేమీ కంగారు పడకండి. నేను మన పిల్లల్ని సెలవులు జరుపుకోవడానికి ఊరికి పంపించాను. నేను మిమ్మల్ని చూసుకుంటూ ఇంటి పని మంచిగా చేసుకోగలను. నేను కూడా నీకు సహాయం చేయగలిగితే బాగుండు. రీమా మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. శ్యామ్ సహాయం దొరకకపోయేసరికి తను కేవలం మ్యాగీ మాత్రమే చేసి అమ్మేది. ఇంకా అలా అలా వ్యాపారం బాగానే నడుస్తూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే రీమా తన బండిని తెరుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పేద ముసలివాడు భిక్ష అడుక్కుంటూ రీమా దగ్గరికి వస్తాడు. ఆ ముసలైన రీమాని దుకాణంలో చూసి శ్యామ్ని వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఒక యువకుడు చాలా అద్భుతమైన మోమోస్ తయారు చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చాలా రోజులైంది అతని చేతితో తయారు చేసిన మోమోస్ తిని. హా అండి, ఆయన నా భర్త. ఆయనకి ఈ మధ్యనే యాక్సిడెంట్ అయింది, అందుకే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మ్యాగీ తయారు చేస్తున్నాను, మీరు మ్యాగీ తినండి. రీమా ఆ ముసలాయనకి మ్యాగీ ఇస్తుంది. మ్యాగీ తింటూ ఆ ముసలాయన ఇలా అంటాడు. అద్భుతం, ఇంత రుచికరమైన మ్యాగీ అయితే నా జీవితంలో నేను ఎప్పుడూ తినలేదు, ఇంకా ఎక్కడా కూడా తినలేదు. మీ ఇద్దరు భార్యాభర్తల చేతుల్లో ఏదో మాయ ఉంది, భగవంతుడు మంచి చేస్తాడు. ఆ పేద ముసలాయన మాటలు విని రీమాకి చాలా బాగా అనిపిస్తుంది. ఆ మ్యాగీకి డబ్బులు అడుగుతుంది. హా ధన్యవాదాలు, సరే మ్యాగీ డబ్బులు ఇవ్వండి. డబ్బులు? ఎలాంటి డబ్బులు? నేను మీ భర్తకు ఎప్పుడూ ఇవ్వలేదు నమ్మా. ఎప్పుడు వచ్చినా ఆయన నాకు ఫ్రీగా మెమోస్ పెట్టేవాడు, తినేవాడిని. ఉదయాన్నే వచ్చి ఈయన నా మొదటి బోనీయే ఇలా చేసేశాడు. ఇవాళ నా రోజంతా కష్టంగా నడిచేటట్టుంది. ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కాని ఒక్కసారిగా ఆగి ఇలా అంటాడు. నేనెప్పుడు మీ ఆయన దగ్గర మోమోస్ తిన్నా కూడా ఆయనకి మాయాతాయత్తు ఇచ్చేవాడిని. దానివల్ల నీ దుకాణానికి బాగా లాభం వచ్చేది. అదే నేను నీకు కూడా ఇస్తున్నా, మంచి జరుగుతుంది. ఆ ముసలాయన అతని సంచిలో నుండి ఒక తాయత్తుని బయటకు తీస్తాడు. ఈ తాయత్తుని నువ్వు నీ బండికి కట్టు, ఆ తరువాత నీ వ్యాపారం ఎలా నడుస్తుందో చూడు. ఎలాంటి తాయత్తు? ఆయనైతే నాకు దీని గురించి ఎప్పుడు చెప్పలేదు. ఇదిగో తీసుకో, ఇప్పటి నుంచి ఇంకా నీ మామోస్ మ్యాగీ రెండింటిని కలిపి తయారు చేయడం మొదలుపెట్టు. నువ్వు మ్యాగీ చాలా బాగా తయారు చేస్తావు కాబట్టి నీ భర్త సహాయం తీసుకుని రెండింటితో వ్యాపారం మొదలుపెట్టు. అలా చెప్పి ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా రీమా శ్యామ్కి చెప్తుంది. శ్యామ్ ఆ మాటలన్నీ విని ఇలా అంటాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ ముసలి బాబా మన దుకాణానికి వచ్చాడు. నేను ఆయనకి మోమోస్ తినిపించాను, అప్పుడు కూడా ఆయన నాకు ఒక తాయత్తు ఇచ్చాడు. దాన్ని నేను మన మోమోస్ బండికి అప్పుడు కట్టేసేవాణ్ణి. వ్యాపారం బాగా నడిచింది. ఇది కూడా అదే తాయత్తేమో అనిపిస్తుంది. ఆయన నాతో ఇది కూడా అన్నాడు, మనం మ్యాజీ మోమోస్ అమ్మాలి అని. మోమోస్ ఇంకా ఇది కలిపి అన్నాడు. ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో మనం కూడా అలాగే చెయ్యాలి, అప్పుడే మన వ్యాపారం బాగా నడుస్తుంది. శ్యామ్ మాటలు విని రీమా తన బండికి ఆ ముసలాయన ఇచ్చిన తాయత్తుని కడుతుంది. ఇంకా మ్యాగీ మోమోస్ తయారు చేయడం మొదలు పెడుతుంది. చూస్తూ చూస్తూనే మనాలి మొత్తం మ్యాగీ మోమోస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీమా యొక్క మ్యాగీ మోమోస్ టూరిస్టులకి ఎంతలా నచ్చాయి అంటే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినేవారు. మిగతా మోమోస్ వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాన్ని మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు శ్యామ్ ఆరోగ్యం ముందుకన్నా బాగైపోతుంది. ఇప్పటి నుంచి నేను కూడా నీకు సహాయం చేస్తాను, మన వ్యాపారం ఇంకా బాగా నడుస్తుంది. మన మాజీ మోమోస్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు
మనం బండి కాక ఒక క్యాంటీన్ తెరిస్తే బాగుంటుంది. ఇంకా రకరకాల మ్యాగీ మోమోస్ తయారు చేసి అమ్మితే మనకు ఇంకా లాభం వస్తుంది. క్యాంటీన్ కాదు, మనం మోమోస్ ఫ్యాక్టరీనే తిరుగుదాము. నువ్వు ఇంటి నుండి నేను లేకపోయినా చాలా బాగానే చూసుకున్నావు. అయినా దానికన్నా గర్వపడాల్సిన విషయం నాకు ఇంకేదీ లేదు. శ్యామ్ ఇంకా రీమా కలిసి ఒక పెద్ద మోమోస్ క్యాంటీన్ని తెరుస్తారు. వాళ్ల వ్యాపారం ముందుకన్నా రెట్టింపయింది. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంతో కలిసి మళ్ళీ ఆనందంగా ఉండేవారు. నాగ్పూర్ గ్రామంలో పింకీ అనే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. తను గ్రామంలో ఒక స్కూల్ బయట కచోరీ బర్గర్ అమ్ముతూ ఉండేది. వేడి వేడి కచోరీ బర్గర్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. రండి రండి, వేడి వేడి కచోరీ బర్గర్. స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ తన బండి దగ్గరికి వచ్చి వేడి వేడి కచోరీ బర్గర్ తింటూ ఉంటారు. అక్క, నాకు కూడా ఒక ప్లేట్ కచోరీ బర్గర్ ఇవ్వు. విద్యార్థులందరూ చాలా ఇష్టంగా కచోరీ బర్గర్ తినేవారు. అంతేకాదు, గ్రామ ప్రజలు కూడా అక్కడ కచోరీ బర్గర్ తినడానికి వచ్చేవారు. పింకీ తల్లి, ఒక ప్లేట్ కచోరీ బర్గర్ ప్యాక్ చేసి ఇవ్వు, తీసుకెళ్తా. పింకీ, నాకు కూడా రెండు ప్లేట్ల కచోరీ బర్గర్ ఇవ్వు. నీ చేతి కచోరీ బర్గర్ చూడగానే నా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. త్వరగా ప్యాక్ చేసి ఇవ్వమ్మా. ధన్యవాదాలు బాబాయ్. స్కూల్ బయట రేఖ ఇంకా తన చెల్లెలు శీఖ కూడా కచోరీ అమ్మేవారు. కానీ వాళ్ల వ్యాపారం అంత బాగా నడిచేది కాదు. వాళ్ళిద్దరూ బాధపడేవారు. దాని బండి దగ్గర చూడు, ఎంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాని దగ్గరికి వెళ్తారు. హా అక్క, ఉదయం నుంచి మన దుకాణం దగ్గరికి ఒక్కళ్ళే కూడా రాలేదు. మన దుకాణం నడవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి మనం. పింకీ కచోరీ బర్గర్ అమ్మే ఇంటికి తిరిగి వచ్చేది. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ అమ్మని చూసుకుంటుండేది. తెలుసమ్మా, ఇవాళ నా కచోరీ బర్గర్ తిని అందరూ చాలా పొగిడారు. ఇంకా నా కచోరీ బర్గర్లన్నీ అమ్ముడిపోయాయి. ఇది చాలా మంచి విషయం. భగవంతుడి దయ వల్ల నీ వ్యాపారం అలాగే జరగాలి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. పింకీ తనని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తుంది. దాని కారణంగా తను కచోరీ బర్గర్ దుకాణం తెరవలేకపోతుంది. రేఖ ఇదే విషయాన్ని అలుసుగా తీసుకుని కస్టమర్లందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. రండి రండి, నా కచోరీ బర్గర్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. రండి. రేఖ అక్క, నాకు ఒక ప్లేట్ కచోరీ బర్గర్ ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను, ఒక నిమిషం ఆగు. తన చేతి కచోరీ బర్గర్ తినే పిల్లాడు ఇలా అంటాడు. మీరేంటి ఇలా తయారు చేశారు ఇది? ఈ కచోరీ బర్గర్ తింటే మా కడుపు పాడైపోతుంది. నువ్వు పింకీ అక్క లాంటి కచోరీ బర్గర్ అస్సలు తయారు చేయలేవు. రేఖ చేతి కచోరీ బర్గర్ ఎవ్వరికీ నచ్చేది కాదు. ఇక్కడ పింకీ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగా అయిపోతుంది. మరుసటి రోజే పింకీ కచోరీ బర్గర్ దుకాణాన్ని తెరుస్తుంది. వేడి వేడి కచోరీ బర్గర్ తీసుకోండి. పింకీని చూసి అక్కడ పిల్లలందరూ పరిగెడుతూ, అక్క నీ చేతి కచోరీ బర్గర్ తినక మాకు చాలా రోజులయ్యింది. సరే, త్వర త్వరగా ఒక ప్లేట్ కచోరీ బర్గర్ ఇవ్వు. చూస్తూ చూస్తూనే అక్కడికి గ్రామ ప్రజలందరూ పిల్లలందరూ కచోరీ బర్గర్ తినడానికి వెళ్తారు. అది చూసి రేఖ, అక్కడ చూడు, నా కచోరీ బర్గర్ ఎవ్వరూ తినలేదు. కానీ పింకీ రాగానే దాని కచోరీ బర్గర్ ఎలా తింటున్నారు? దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. రేఖ పింకీకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. ఇంకా తన అవకాశం చూసుకుని పింకీ కచోరీ బర్గర్లో మందు కలుపుతుంది. దానివల్ల జనాల కడుపులో నొప్పి రావడం మొదలవుతుంది. ఒరే, ఇదేంటి, పింకీ కచోరీ బర్గర్ తింటే కడుపులో నొప్పి వస్తుంది ఏంటి? నువ్వు సరిగ్గా చెప్పావు. నాకు కూడా కడుపులో నొప్పి రావడం మొదలైంది. ఇప్పుడు తన్ని ఇక్కడ నుంచి పంపించేయాలి మనం. ఇప్పుడే పంపించేయాలి. తన కచోరీ బర్గర్ తినేసి పిల్లల ఆరోగ్యం పాడైతే. పింకీని గ్రామ ప్రజలందరూ అక్కడి నుంచి పంపించేస్తారు. పింకీ ఏడుస్తూ ఏడుస్తూ తన బండిని తీసుకుని వెళ్ళిపోతుంది. అదంతా చూసి రేఖ, ఇప్పుడు వచ్చింది కదా దానికి అసలైన ప్రశంస, పెద్ద వచ్చింది కచోరీ అమ్మడానికి. పింకీ ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మకి వైద్యం ఎలా చేయించాలి? నాకు కచోరీ బర్గర్ అయితే ఇవాళ అమ్ముడు పోనేలేదు. అలా ఈ కచోరీ బర్గర్లో నేను ఏం చేశాను? ఒక ముసలాయన పింకీ బండిని చూసి పింకీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. తల్లి, నాకు ఒక కచోరీ బర్గర్ ఇవ్వమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. లేదు అంకుల్, నేను ఈ కచోరీ బర్గర్ మీకు ఇవ్వలేను. ఇందులో ఎవరో ఏదో కలిపారు. ఏం చెయ్యాలి తల్లి,
నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఈ బండిని చూడగానే నీ దగ్గరికి ఆకలితో వచ్చేశాను. లేదంకుల్, మీరు ఈ కచోరి బర్గర్ తినకండి. నా దగ్గర 50 రూపాయలుంది, ఇదిగోండి. ఎక్కడైనా వెళ్ళి మీరు తినండి. పింకీని చూసి ఆ ముసలాయనకి చాలా బాగా అనిపిస్తుంది. అతను కచోరి వైపు చూసి అతని చేతిని పైకెత్తుతాడు. అందులో నుండి వెలుగు బయటకొస్తుంది. అతను అక్కడ మాయ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం పింకీకి అర్థమే కాదు. తను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో ఇలా చెప్తుంది. అమ్మా, ఈరోజు నేను కచోరి బర్గర్ అమ్మలేకపోయాను. అందులో ఏదో కలిసింది అంటున్నారు. అది తినగానే జనాలకి కడుపు నొప్పి మొదలైంది. అందుకే అందరూ అక్కడి నుంచి పంపించారు. ఏంటి, కచోరి బర్గర్లో ఏమైనా కలిపారా? ఏది ఒకసారి ఇవ్వు, నేను తిని చూస్తాను అందులో ఏమైనా కలిపారేమో. పింకీ కచోరి బర్గర్ని వాళ్ళ అమ్మకి తెచ్చి తినిపిస్తుంది. కచోరి బర్గర్ వాళ్ళ అమ్మ తినగానే తన ఆరోగ్యం బాగవుతూ ఉంటుంది. చూడు, నాకేమీ జరగలేదు, ఏ కడుపు నొప్పి రాలేదు, నా అనారోగ్యం పూర్తిగా పోయింది. ఏంటమ్మా, నువ్వు నిజం చెప్తున్నావా? అదంతా చూసి పింకీ మరుసటి రోజు మళ్ళీ బండి తీసుకుని కచోరీ బర్గర్ అమ్మడానికి వస్తుంది. పింకీ, నాకు ఒక కచోరీ బర్గర్ ఇవ్వు. సరే, ఇప్పుడే ఇస్తాను. పింకీ కచోరీ బర్గర్ ఆ వ్యక్తి తినగానే అతని కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇంకా ఆ వ్యక్తి పింకీతో ఇలా అంటాడు. అరే, ఇదేంటి పింకీ తల్లి, నేను కచోరీ బర్గర్ తినగానే నా కడుపు నొప్పి పోయింది. ఈ విషయం గ్రామమంతా తెలిసిపోతుంది. పింకీ దగ్గర మాయా కచోరీ బర్గర్ ఉన్నాయి అని, అది తినగానే అందరి అనారోగ్యాలు బాగైపోతాయని. అది విని అందరూ వచ్చి పింకీ దగ్గర కచోరీ బర్గర్ అడుగుతూ ఉంటారు. పింకీ, పింకీ, నాకు కూడా ఒక కచోరీ బర్గర్ ఇవ్వు. నీ కచోరీ బర్గర్ తిన్న తరువాత నాకు ఉన్న నడుము నొప్పి పోయింది. ఇదంతా చూసి రేఖ ఇలా ఆలోచిస్తుంది. నేను కూడా ఒకసారి కచోరీ బర్గర్ తిని చూస్తాను, నా అనారోగ్యం కూడా బాగైపోతుందేమో. నాకు కూడా ఒక కచోరీ బర్గర్ ఇవ్వండి. రేఖ కచోరీ బర్గర్ తినడం మొదలు పెట్టగానే తనకి చాలా కడుపు నొప్పి వస్తుంది. తనకి అర్థమైపోతుంది తను తప్పు చేసింది కాబట్టి తనకి ఉల్టా ప్రభావం చూపిస్తుందని. జనాలందరూ కచోరీ బర్గర్ తిని వాళ్ళ అనారోగ్యాలు దూరం చేసుకుంటున్నారు. ఈ విషయం పింకీకి అర్థం కాదు. ఆ ముసలాయన మళ్ళీ పింకీ దగ్గరికి వస్తాడు. పింకీ తల్లి, నాకు 50 రూపాయల కచోరీ బర్గర్ ఇవ్వు. అరే అంకుల్, అరే అది మీరే కదా, మీరు నా బర్గర్ తినాలి అనుకున్నారు. ఆ కచోరీ బర్గర్ పాడైన కారణంగా నేను మీకు పెట్టలేదు అంకుల్. పింకీ, అది నేనే. అలా అనగానే ఆ ముసలాయన ఒక ఏంజల్ రూపానికి వస్తాడు. అదేంటి, మీరు ఏంజల్లా మారిపోయారు, మీరు ఎవరు? పింకీ, నేను ముసలాయన్ని కాదు, నేనొక ఏంజల్ని. నీ నిజాయితీని చూసి నాకు చాలా ఆనందం కలిగింది. అందుకే నేను నీకు కచోరీ బర్గర్లని ఒక మాయా కచోరీ బర్గర్లా మార్చేశాను. ఏ నిజాయితీ గల వ్యక్తి అయినా నీ కచోరీ బర్గర్లను తింటే ఆ వ్యక్తి అనారోగ్యం దూరమవుతుంది. ఈ విషయం విని పింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా ధన్యవాదాలు చెప్తుంది. తను ఆ మాయా బర్గర్తో వాళ్ళ అమ్మ ఇంకా చాలామంది జనాల అనారోగ్యాలు బాగు చేస్తుంది.